రామీంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. రోజు రోజుకు కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు అనవసరంలా రోడ్లపైకి రావదని, ఒకవేళ వచ్చినా సామాజిక దూరం పాటిస్తూ అత్యవసర సమయంలోనే రావాలని, అది కూడా ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని ఆయన ప్రజలకు సూచించారు. రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్టింగ్ కిట్లు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని, ఎవరైనా జ్వరం జలుబుతో బాధపడితే వెంటనే వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ చంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు యాదగిరి, గజవాడ నాగరాజు, అనిల్ కుమార్, చిలుక గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పీపీ కిట్స్, కరోనా సంబంధించిన పీపీ కిట్స్ రామాయంపేట హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంది. ఎవరైనా కొంచెం అనుమానం ఉన్నా దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆ టెస్ట్ చేసుకోవచ్చు. కరోనా టెస్ట్ ఫ్రీగా చేస్తారు. దయచేసి మన మండలం వారు తప్పనిసరిగా అది వినియోగించుకోవాలి. ఎవరైనా ఉంటే కూడా పక్కన ఇంటి వాళ్ళకి ఇట్లా ఒక వారం రోజులు జ్వరము, 5 రోజులు జ్వరం వచ్చినట్లయితే కొంచెం డౌట్ ఉన్నా ఈ వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్ల ఖర్చు పెట్టి ఈరోజు ఈ పీపీ కిట్స్ అనేది ప్రతి హాస్పిటల్కి పంపించారు. మన రామాయంపేట హాస్పిటల్ కూడా పంపించారు. దయచేసి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇది కరోనా అనేది చాలా విజృంభిస్తుంది కాబట్టి దయచేసి ఏదన్నా అవసరం ఉంటేనే బయటకు రండి. మీరు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అదేవిధంగా చైర్మన్గా మేమున్నాం, వైస్ చైర్మన్గా ఎవరికైనా టీఆర్ఎస్ వాళ్ళకి ఎవరికైనా తెలియజేసినా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ టెస్ట్ కూడా చేయిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.